సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడికి వెళ్తున్నామో. ఇప్పుడు మనం అండర్ వాటర్ ఫిష్ అక్వేరియం ఎక్స్పో కుక్కట్పల్లిలో కొత్తగా పడ్డది అక్కడికి వెళ్తున్నాము. సో మనం ఇప్పుడు మూసాపేట్ ఫ్లైఓవర్ మీద ఉన్నాము. మూసాపేట్ ఫ్లైఓవర్ దాటుకొని కొద్దిగా ముందుకు వెళ్ళగానే వై జంక్షన్ వస్తుంది. సో వై జంక్షన్ దాటగానే మీకు బాలనగర్ మెట్రో స్టేషన్ దాటంగానే, సో ఇదే బాలనగర్ మెట్రో స్టేషన్. ఈ బాలనగర్ మెట్రో స్టేషన్ దాటంగానే మీకు కొద్ది ముందుగా మీకు రైట్ సైడ్లో కనపడుతుంది మెట్రో పక్కకే అండర్ వాటర్ టనల్ అక్వేరియం ఎగ్జిబిషన్ కుక్కట్పల్లిలో. చాలా అద్భుతంగా ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఎక్స్ప్లోర్ చేయ ముందు మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో ఫ్రెండ్స్. ఫస్ట్ దీని టైమింగ్స్ వచ్చేసి డైలీ 11 AM to 10 PM అండ్ దీని టికెట్స్ వచ్చేసి అడల్ట్ 150 రూపీస్ అండ్ చిల్డ్రన్ వచ్చేసి 120 రూపీస్. అండర్ ఏజ్ 10 లోపు ఉన్న వారికి 120 రూపీస్. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదే ఆ ఎంట్రన్స్. ఇంత పెద్దగా ఉంది కదా చాప ఎంట్రన్స్, మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎంట్రన్స్లో ఉన్న ఈ చాలా పెద్ద చాప ఆకారం పెద్ద డీప్ సీ వైల్డ్ ఫిష్ లెక్క ఉంది. ఎక్సలెంట్గా ఉంది అసలు. ఇదే చాలా హైలైట్ ఇది మొత్తం ఈ ఎగ్జిబిషన్కి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. అరే లెఫ్ట్ కాదురా, రైట్ రా, రైట్ రైట్ మలు. అండ్ ఇదే ఆ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిపోగానే మొత్తం బ్లూయిష్ లైటింగ్, మొత్తం ఫిష్ ట్యాంక్స్తో నిండిపోయి ఉంది మొత్తం ఈ అండర్ వాటర్ టనల్. ఇది చాలా అంటే చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి. ఒక్కొక్క వాటర్ ట్యాంక్ కూడా చాలా పెద్ద ఉంది. మీకు చిన్న చేపల నుంచి పెద్ద పెద్ద చేపల వరకు చాలా రకాల చేపలు ఉన్నాయి. 3000 నుంచి 4000 రకరకాల చేపలు ఉన్నాయి దీంట్లో ఈ అండర్ వాటర్ ఫిష్ టనల్లో. కానీ ఒకటి అనిపించింది, ప్రతి ఫిష్ ట్యాంక్ దగ్గర ఆ ఫిష్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే చాలా బాగుండు. ఇది పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ చాలా హెల్ప్ అవు. సో ఇన్ఫర్మేషన్ తెలుస్తుండే ఆ చేపల గురించి అండ్ ఆ ఫిషెస్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటుండే, చాలా నాలెడ్జబుల్ ఉంటుండే. కానీ ఆ విధంగా ఇక్కడ చేయలేరు. అదొక్కటి నాకు కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. కాకపోతే ఇక్కడున్న చేపలన్నీ మీకు మలేషియా నుంచి, సింగపూర్ అండ్ కేరళ నుంచి తెప్పించారంట. అండ్ చాలా అంటే చాలా విభిన్నమైన చేపలు ఉన్నాయి, వెరైటీ వెరైటీ చేపలు ఉన్నాయి. చూస్తున్నా కొద్దీ చాలా మంచి అనిపిస్తున్నాయి చేపలన్నీ. చాలా చిన్న చేపలు, చాలా పెద్ద చేపలు అండ్ కలర్ఫుల్ చేపలు అండ్ రేర్, చాలా రేర్ అండ్ చాలా డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి దీంట్లో. పబ్లిక్ కూడా చాలా ఎగబడుతున్నారు, చాలా విపరీతంగా వస్తున్నారు ఈ ఎగ్జిబిషన్కి. సో ఈ ఎగ్జిబిషన్ మీకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 1 మంత్ అవుతుంది అండ్ ఇంకా ఓన్లీ 30 డేసే ఉంటుంది. ఇంకా హార్డ్లీ 30 డేస్. సో మీరు మాత్రం ఈ సమ్మర్కి ఇది వదలొద్దు. ఇది ఇప్పుడు హైదరాబాద్లో ఒక స్పెషల్ అట్రాక్షన్, ఒక ట్రెండింగ్. ఇది తప్పకుండా మీరు మీ పిల్లల్ని ఈ వెకేషన్కి తప్పకుండా ఇది మీరు విజిట్ చేయండి. చాలా థ్రిల్గా ఫీల్ అవుతారు అండ్ చాలా వెరైటీ కూడా ఇది. ఎంటర్ అయిపోతున్నాము మెయిన్ అట్రాక్షన్, దట్ ఈస్ అండర్ వాటర్ టనల్ ఫిష్ అక్వేరియం. చాలా అంటే చాలా పెద్ద అక్వేరియం టనల్ ఉంది అండ్ ఇది మీకు మరీన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇది మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పినట్టుగా చాలా రకాల చేపలు ఉన్నాయి, 3000 నుంచి 4000 రకాల చేపలు ఉన్నాయి దీంట్లో. సో ఇదే మెయిన్ హైలైట్ ఈ ఎగ్జిబిషన్కి. సో నైట్ పూట వచ్చినందుకు లైటింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది. సో డే టైంలో ఇంకా మంచిగా ఉంటుండేమో, కానీ నైట్ పూట మాత్రం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. సో మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. ఈ మొత్తం వాటర్ అండర్ వాటర్ టనల్ మొత్తం మీకు ఎయిర్ కండిషన్తో ఫుల్గా ఎక్విప్డ్ అయి ఉంది. సో లోపలికి వెళ్తున్న పబ్లిక్కి చల్లగా ఉండాలనే ఉద్దేశంతో. అండ్ హాయ్ హాయ్ రా. చేపలు చూడండి, రకరకాల చేపలు ఉన్నాయి. వావ్.
ఈ అండర్ వాటర్ టనల్ మీకు 180 డిగ్రీస్ లో ఉంటుంది మీకు. సో ఇది వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ కైండ్ ఎట్ హైదరాబాద్. సో హైదరాబాద్ లో ఫస్ట్ టైం ఈ విధంగా ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ చేశారు. నచ్చింది ఆ చేపలు నీకు? మరి అప్పటి నుంచి ఇప్పుడు సెల్ఫీ తీసుకునే టైం వచ్చింది. అప్పటి నుంచి అయితే జనాలు చాలా ఉండే, పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు. అసలు ఆగుతలేరు, అసలు వెళ్ళట్లేదు, అసలు టనల్ నుంచి ఆగిపోతున్నారు. స్పెషల్లీ హాలిడేస్ అండ్ వీకెండ్స్ మాత్రం చాలా క్రౌడ్ ఉంటుంది. పబ్లిక్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఎక్సైటెడ్ అవుతున్నారు. సో ఇది మన హైదరాబాద్కి చాలా కొత్త రకమైన ఎగ్జిబిషన్ అనే చెప్పాలి. అందరూ ఫోటోలతోని వీడియోస్తోని అసలు కిక్కిరిసిపోతున్నారు అసలు పబ్లిక్. సో ఇది ఒక చిన్న కన్సర్న్ కూడా అని చెప్పొచ్చు, ఎందుకంటే పబ్లిక్ ఒకవేళ ఫుల్ క్రౌడెడ్ అయిపోతే సో ఇబ్బంది కూడా అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఇది అసలైన చేప, దీని అరైఫామా ఫిష్ అంటారంట. ఇది 100 కిలోల వరకు కూడా పెరుగుతుందంట ఈ చేప. ఈ చేప ఆల్మోస్ట్ మోర్ దెన్ 6 లాక్స్ వరకు కూడా పలుకుతుందంట ఈ చేప. సో ఈ వాటర్ టన్నెల్లో ఇదే అట్రాక్షన్, చాలా పెద్ద అట్రాక్షన్ ఇదే చేప. ప్రస్తుతానికి ఇది 100 కిలోలు అయితే లేదు, కానీ సో 100 కిలోల వరకు కూడా పెరగచ్చు అంట ఈ చేప. ఇప్పుడు మనం బయటికి వచ్చేస్తున్నాము. ఓవరాల్గా అండర్ వాటర్ టన్నెల్ ఎక్సలెంట్గా కంప్లీట్ చేసుకున్నాము. బయటికి రాగానే షాకింగ్ ఏంటంటే, అసలు ఈ ఎగ్జిబిషన్ ఓన్లీ అండర్ వాటర్ టన్నెల్ గురించే కాకుండా ఓవరాల్గా ఒక మన రెగ్యులర్ ఎగ్జిబిషన్ ఎలాగైతే ఉంటుందో నాంపల్లిలో ఆ విధంగా ఉంది. నుమాయిష్ లెక్క ఉంది ఇది. పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ చూడండి, ఇవన్నీ చిన్న చిన్న అద్దాలు అండ్ ఇవి పిల్లలకు సంబంధించిన పౌచెస్, హెయిర్ బ్యాండ్స్, గాజులు ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, జ్యువెలరీ ఉంది అండ్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా చాలా అంటే చాలా. ఇంకా ఫుడ్ స్టాల్స్, జ్యూసెస్ స్టాల్స్ ఉన్నాయి దీంట్లో మీకు పబ్లిక్కి, కస్టమర్స్కి రిఫ్రెష్మెంట్స్ కోసం. డ్రెస్సింగ్ మెటీరియల్స్ అండ్ చెప్పులు చూడండి, ఫుట్వేర్ మొత్తం లేడీస్ అండ్ జెంట్స్ ఫుట్వేర్స్ ఉన్నాయి. అండ్ ఇది క్రాకరీస్, ఇది మీకు మొత్తం క్రాకరీ డిజైన్స్ ఉన్నాయి మీకు మొత్తం దీంట్లో. అండ్ ఇది బాలీవుడ్ సూట్స్ ఫ్రమ్ చండీగఢ్ పంజాబ్ అంట, మొత్తం డ్రెస్ మెటీరియల్. అండ్ ఇది బెడ్షీట్స్ అండ్ పిల్లో కవర్ షాప్స్, ఇవి ఇంకా చాలా ఉన్నాయి. ఇది మీకు ఇంటీరియర్, మొత్తం ఇంటీరియర్ డెకరేషన్ గురించి ఎక్సలెంట్ ఉంది ఇదైతే, చాలా నచ్చింది నాకు. అండ్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు బార్గెన్ చేస్తే మీకు చాలా మంచి రేట్స్లో మీకు లభించవచ్చు. అండ్ తర్వాత ఇవి జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ మొత్తం ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా లేడీస్ ఇయర్ రింగ్స్ మొత్తం అవసరం లేదు లేడీస్. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం మనము. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్ స్పైస్ మసాలాస్, మీకు చిన్న చిన్న క్యాండీస్ కానివ్వండి, మీకు 20 రూపీస్ ప్యాకెట్లో అమ్ముతున్నారు ఎవ్రీథింగ్, ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, మసాలాస్ కానివ్వండి. ఇది చాలా మంచి అనిపించింది, డిఫరెంట్ అనిపించింది ఈ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీకు గేమ్ స్టాల్స్ ఉన్నాయి కొన్ని. ఇక్కడ పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలే కాకుండా పెద్దలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇది ఆర్చరీ గేమ్ కూడా ఉంది ఇక్కడ. సో కొద్దిగా ముందుకెళ్ళగానే మీకు ఇక్కడ మొత్తం మసాలాస్ చూరన్స్ షాప్ ఉంది, చాలా పెద్ద షాప్, జ్యూస్ సెంటర్ ఉంది. అండ్ ఇది నా ఫేవరెట్, దిస్ ఈజ్ మై ఫేవరెట్, ఇది ఢిల్లీ వాళ్ళ చాట్ బండార్ అంట. సో ఇది ఇక్కడ కొద్దిగా లెఫ్ట్ తిరగగానే మీకు మొత్తం నుమాయిష్కి సంబంధించిన అన్ని, మీకు పిల్లలకు సంబంధించిన అన్ని జాయింట్ వీల్స్ కానివ్వండి, ఇంకా వేరే రకమైన వీల్స్ కానివ్వండి ఉన్నాయి దీంట్లో. సో ఓవరాల్గా ఇది ఒక నుమాయిష్, ఒక ఎగ్జిబిషన్. ఇది దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి అండర్ వాటర్ టనెల్ ఫిష్ అక్వేరియం. సో కొద్దిగా లెఫ్ట్ తిరగగానే మీకు ఇంకో గేమ్ స్టాల్స్ ఉన్నాయి. సో ఇది కొద్దిగా వెరైటీగా ఉంది, మీకు బాల్స్ వేయాలో దాంట్లో ఓ నంబర్స్లో మీకు బాల్స్ వేయాలి. సో 6 బాల్స్ వేస్తారు. సో మొత్తం ఓవరాల్గా సమ్అప్ చేస్తే ఎంతైతే వస్తుందో మీకు ఆ ప్రైజ్ వస్తుంది. ఏం రాయమన్నా గెలిచినావా? ఏం గెలవలే, అరే జస్ట్ మిస్రా. పైసలు బొక్క పెట్టినావు. అండ్ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మీకు మొత్తం పిల్లలకు సంబంధించిన అన్ని రకాల ఆటలు ఉన్నాయి ఇక్కడ. సో నైట్ పూట వచ్చినాం కాబట్టి చాలా ఎక్సలెంట్గా పబ్లిక్ అయితే చాలా కిక్కిరిసిపోయింది.
మీరు మాత్రం కంపల్సరీ ఇక్కడ విజిట్ చేయాల్సిందే. సో ఇది ఎక్కువ రోజులు ఉండదు, సో సమ్మర్ వెకేషన్ కాబట్టి ఇంకా 30 డేసే ఉంటుంది. ఈ వీడియో పెట్టేటప్పటికి ఇంకా హార్డ్లీ 30 డేసే ఉంటుంది. సో లేట్ చేయకండి ఫ్రెండ్స్, మీ పిల్లల్ని మీరు త్వరగా తీసుకొని వెళ్ళండి. సో ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు బయటికి వెళ్ళిపోగానే మనం మళ్ళీ అక్కడికి అదే పెద్ద చేప ఆకారం ఉన్న దగ్గర వచ్చేసాం, మెయిన్ గేట్ దగ్గరకు వచ్చేసాం. సో ఇదే ఫ్రెండ్స్ అండర్ వాటర్ టనెల్ అక్వేరియం ఎక్స్పో కుక్కట్పల్లి. సో ఇది మాత్రం మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిందే. సో గుర్తుపెట్టుకోండి, హార్డ్లీ ఇంకా 25 to 30 డేసే ఉంటుంది. సో త్వరగా మీరు వచ్చి విజిట్ చేయండి అండ్ దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, అప్పటివరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.